निजामाबाद जिला आर्मूर मंडलम इस्सापल्ली ग्राम अभिवृद्धि कमिटी आध्वर्यंलो सुमारु 7 लक्षल रूपायल तो 42 सीसी कैमरालु एर्पाटु चेशारु। ई सीसी कैमराल कार्यक्रमानी निजामाबाद आईपीएस केआर नागराजु आर्मूर एसीपी रघु एसए श्रीधर मुख्य अतिथुलुगा हाजर सीसी कैमरालनु प्रारंभिंचारु। సో 100 డైల్ని అందరూ ఉపయోగించుకోండి, మీరు లేని సమయంలో ఇంట్లో మహిళలకు కూడా స్త్రీలకు కూడా అందరికీ నేర్పియండి। 100 అనేది ఎంత ఇంపార్టెంట్, ఒక 1 1 1 సున్నా సున్నా కొడితే చాలు మీకు తక్షణమే। ఎన్ని నిమిషాలు ఇస్తున్నామని ఇక్కడ 3 to 5 మినిట్స్, 3 నుండి 5 నిమిషాల్లో అంటే మనకు రోడ్డు సవ్యంగా ఉంటే 3 నుండి 5 నిమిషాలు లేదంటే 7 నిమిషాలలో అతి తక్కువ సమయంలో మీ దగ్గర రానికి ప్రయత్నం చేస్తాడు। అంటే ఇది చాలా ప్రాముఖ్యతమైన నెంబర్, ఎందుకంటే ఎలాంటి సమస్యనైనా కూడా మొదటిగానే ఆయన వచ్చిందంటే ఒక సమస్య తీరిపోతుంది అనేది ఆ ఉద్దేశంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు మా డీజీ గారు దీన్ని ఇనాగ్రేట్ చేశారు కాబట్టి దీన్ని తప్పనిసరిగా మీరు అందరూ ఉపయోగించుకోవాలని। అదేవిధంగా ఇంత చక్కటి కార్యక్రమం మీరు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు। 40 కెమెరాలంటే నాకు షాక్ అయింది ఫస్ట్, అందుకని రాగానే అడిగిన ఇక్కడ అమేజింగ్ అంటే మాటలతో చెప్పేది లేదు। నేను మీకు తెలియకుండా 2 సార్లు వచ్చిపోయినా ఇసపల్లికి, మీ అందరూ తెలుసు అది ఎందుకు వచ్చిపోయినా అనేది। సో ఇలాంటి సందర్భంలో సీసీ కెమెరాలు పెట్టుకోవడం అనేది దానికి ఏ కులము మతము రాజకీయము ఎలాంటిది ఉండదు దానికి। కల్మషం లేని సీసీ కెమెరా, అందుకనే నేను మనం పిల్లలంటే భగవంతుడితో సమానం ఉంటారు కదా, అందుకనే ఈరోజు పాపతోనే ఆరోగ్యం కట్ చేయించింది। సో సీసీ కెమెరాకు ఎలాంటి కులము మతము రాగాలు ద్వేషాలు మనకుంటే కానీ వాటికి ఉండే అది 24/7 ఎప్పుడు కూడా మీ గ్రామాన్ని కాపాడుతుంటుంది। అంటే ఇప్పుడు గ్రామం మొత్తం సర్వేలెన్స్లో ఉన్నది, ఏ క్షణం ఏమైనా కూడా ఎవరు తప్పు చేసినా ఎవరు ఒప్పు చేసినా అందులో ఎవరికి తప్పు ఎవరు ఒప్పు అనేది పోలీసు వాళ్ళైనా అప్పుడప్పుడు నిష్పక్షపాతంగా చేయలేకపోయినా అలాంటిది సీసీ కెమెరా ఒకటే చేయగలుగుతుంది। అలాంటిది గొప్పదాన్ని మీరు పెట్టుకున్నారంటే ఇట్స్ గ్రేట్, దానికి ఎక్కువగా వర్ణించేదానికి మాటలు లేవు। 40 కెమెరాలు అంటే సుమారుగా ఒక కెమెరా 3000 4000 వేసుకున్నా కూడా ఎంత పడుతుంది, 5000 పడ్డా అంటే 40 × 5 ఇట్స్ ఎ బిగ్ అమౌంట్, 7 లక్షలు నియర్లీ 7 లక్షలు అంటే ఇట్ ఈస్ ఎ బిగ్ అమౌంట్. ఇంత అమౌంట్ పెట్టి మీరు చక్కగా పెట్టుకున్నారు, దానికి మరొకసారి మీ అందరికీ నా మా కమిషనర్ తరఫున హృదయపూర్వక అభినందనలు। సిసి కెమెరా అనేది ఒక పోలీస్ కంటే ఎక్కువగా పనిచేస్తుంటుంది, మా ఎస్పీ గారు చెప్పారు। 8 గంటల తర్వాత మన మనిషి అనేటువంటి కళ్ళు కొట్టడం లేకుంటే నిద్రపోవడం, ఒక సెకండ్ అనే ఇట్లా నిద్రపోతాం మనం, కానీ సీసీ కెమెరా ఎప్పుడు కూడా 24/7 కనురెప్ప కొట్టకుండా మనల్ని పర్యవేక్షించి చూసుకుంటేనే సీసీ కెమెరా। సో అందుకనే ఒక కెమెరా 100 మందితో ఈక్వల్ అన్నారు, 40 కాదు, ఒక కెమెరా ఈక్వల్ టు 100 కానిస్టేబుల్స్, అంటే మీరు పెట్టిన డైరెక్షన్లో అది ఎప్పుడు కూడా తప్పు పొరపాటు లేకుండా చిత్రీకరించి మనకు రికార్డ్ 1 మంత్ పెట్టారా, ఎంత పెట్టారు బ్యాకప్? 15 డేస్ సార్? ఓకే, ఎక్స్టెండ్ చేయండి। మన ఎవరు సోదరుడు ఆపరేటర్ ఏనా, ఏం పేరు? అరుణ్, నేను గతంలో కమాండ్లో చేశాను, రాసుకోండి అంటే మీకు తెలిసి ఉండాలి, అంటే మన తెలంగాణ పేరున్నారా చంద్రకేయ గారు, అది నేనే పట్టుకున్నాను నా ఆధ్వర్యంలో మా సిపి గారు గుర్తుపట్టి వాళ్ళని ట్రాక్ చేసుకుంటా మొత్తం వాళ్ళు ఎక్కడ గ్రామాల్లో పోతే మా ఎస్ఐలు సీఎలు అంతా వారిలాగానే వేషాధారణ వేసుకొని పోయి పట్టుకొని వచ్చింది। అంటే ఏంటంటే మనకు ఎప్పుడు కూడా మీరు హ్యాపీగానే జరుపుకోవచ్చు, మనిషి ప్రాణం అనేది చాలా విలువైంది కదా, ప్రపంచంలో అన్నిటికంటే అత్యుత్తమైన జీవి ఏదంటే మనిషే కాబట్టి, మనకు దేవుడిచ్చిన సృష్టిలో మనకు మానవుడు మేధాశక్తి ఉంది కాబట్టి నేను సైతం అనేది ఎందుకు చెప్తున్నానంటే మనం ఒక 50 లక్షల కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టినప్పుడు ఒక చిన్నగా 5000 ఒక 10000తో ఒక కెమెరా కానీ మీరు పెడితే దాన్ని మేము జియో ట్యాగ్ చేస్తాం, జియో ట్యాగ్ అంటే మా పోలీస్ స్టేషన్కు అనుసంధానం చేస్తాం। సో మీరు రుణాలు లేకుండా కూడా పిక్చర్స్ మాకు ఎప్పుడు విజువల్స్ వస్తూనే ఉంటాయి, మా ఇప్పుడు మా కమాండ్ కంట్రోల్ అని ఉంది కమిషనరేట్లో, ఎప్పుడు సిసి కెమెరాలు నిఘా చూస్తుంటాడు ఆయన, ఎప్పుడు కూడా ఏ పిక్చర్లో ఏమవుతుంది ఏ పిక్చర్లో, సుమారుగా ఒక 1000 కంటే ఎక్కువ ఉన్నాయి పెద్ద టీవీ, మీరు ఎప్పుడైనా వస్తే ప్లీజ్ బ్రింగ్ దెమ్ అండ్
చూపెట్టండి దానికి. ఇంకా నేను దాన్ని ఇంకా సబ్స్క్రైబ్ చేస్తున్నా. మీరు రండి చూడండి, మీరు పెట్టిన దానికి అక్కడ ఉన్నదానికి మీకు తెలుస్తుంది ఎట్లా ఉంటుంది అనేది. సో నేను సైతం అనేది అంటే మీరు కూడా భాగస్వాములు కావాలి. మీరు అంత పెద్ద డబ్బు పెట్టి ఇల్లు కట్టినప్పుడు దాని రక్షణ ఎవరంటే మళ్ళా మీరు కాదు, నేను కాదు, పోలీస్ కాదు, మీరు కాదు, ఓన్లీ సీసీ కెమెరా. ఒక 100,000 రూపాయలు 10 లక్షలు కోటి రూపాయలు పెట్టిన ఇల్లుకు మీరు ఒక 4,000 5,000తో పెట్టేస్తే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, మీరు పనుల మీద పోతారు, లేకుంటే ఇంకేదో సమస్యల మీద బయటికి వెళ్తారు, అప్పుడు మహిళలు ఒక్కడే ఉంటారు ఇంట్లో. అలాంటప్పుడు ఎలాంటి వ్యక్తి వచ్చినా, లేకుంటే కొన్ని సందర్భంలో పిల్లలను కిడ్నాప్ చేసుకుపోయే గ్యాంగ్ కూడా అక్కడ సంచరించింది, కొత్త వ్యక్తులు వస్తే కూడా మనకు అలా రికార్డ్ అయిపోతుంది. సో ఇందుకు చెప్తున్నా అంటే నేను సైతం కూడా మీరు కూడా భాగస్వామ్యం అంటే ఒక ఇల్లు వాళ్ళు కూడా ఒక ఇల్లు పెట్టినప్పుడు ఒక కెమెరా పెట్టుకునే విధంగా మన విడిసి విలేజ్ గ్రామ కమిటీ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మీరందరూ చాలా అవేర్ ఉన్న మా వ్యక్తులుగా భావిస్తున్నారు. ఎందుకంటే ఇంత అవేర్నెస్ ఉన్నది కాబట్టి అవేర్నెస్ ఉంటేనే మీరు ఇంత చేయగలుగుతారు, లేకుంటే చేయలేరు. అంటే మేము వచ్చి చెప్పేదానికంటే కూడా అరే అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్. మన గ్రామంలో ఇంతమంది వ్యక్తులు కమిటీలో ఉండి చేస్తున్నారు కాబట్టి మరొకసారి వారందరికీ నేను విడిసి కమిటీ అందరికీ నేను నా హృదయపూర్వక అభినందనలు చెప్తున్నాను. చక్కటి కార్యక్రమం చేస్తూ మీకు ఏం లేదంటే కూడా 7 లక్షల ప్రాజెక్టులు నేను రాకపోతే ఎట్లా అని చెప్పాను. నేను సో దయానంద్ గారు రాగానే చెప్పాను తప్పనిసరి వస్తా బాబు, ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారని నేను యాక్సెప్ట్ చేశాను. దయచేసి ఇది ఒక మన మీరు చేయవలసిన పని బాబు యాదగిరి, ఆల్ విలేజెస్కు ఇది ఒక ఎగ్జాంపుల్ అది. అంటే ఏమన్నా ఆదర్శంగా ఉండాలి. 40 కెమెరాలు పెట్టానంటే నాట్ ఎ జోక్. సో అందరూ మన గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా గ్రామాలకు కూడా ఇది వెళ్ళాలని నేను కోరుకుంటూ మీ అందరినీ మరొకసారి అభినందిస్తూ, అలాగే చివరిగా ఒక్కటే నేను చెప్పేది, గౌరవ ముఖ్యమంత్రి గారు మా డీజీ గారు పెద్ద ఎత్తున మొన్న మీటింగ్ పెట్టారు అందరికీ మీకు తెలుసు. గంజాయి రహిత జిల్లాగా మన నిజామాబాద్ జిల్లాలో నేను వచ్చినప్పటి నుండి దానిపైనే యువత అంతా గంజాయికి బానిసై ఉన్నారు. అది మన ఇంటికి వచ్చి డోర్ కొట్టే వరకు మనకు తెలియదు, అంటే మన పిల్లవానికి కూడా అలవాటు అయ్యే వరకు కూడా మనకు తెలియదు. కాబట్టి దయచేసి అందరు పెద్దలందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మన పిల్లలను జాగ్రత్త చూడండి. వారు ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఏం అలవాట్లు ఉన్నాయి. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వచ్చింది, స్మార్ట్ ఫోన్ వల్ల పిల్లలు తొందరగా చెడు వాటికి అలవాటు అయిపోతున్నారు. కాబట్టి మన పిల్లలు కాలేజీ హైదరాబాద్లో చేస్తున్నామని మనం అన్నీ అతనికి ఫెసిలిటేట్ చేసి పంపిస్తే అతని గంజాయిలకు అక్కడ ఉన్న అట్మాస్ఫియర్, అక్కడ ఉన్న సొసైటీ, అంటే ఆయన చుట్టూ ఉన్న పరిస్థితులకు అతను కూడా అక్కడ గంజాయి అలవాటు పడుతున్నారు పిల్లలు. చాలా వరకు నేను ఇప్పుడు మొన్న ఒక కనీసం 100 మంది ఫ్యామిలీస్కు 100 మంది స్టూడెంట్స్కు అందరినీ కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేశాను. ఎందుకంటే మా డ్యూటీ ఏంది, దొరికిన వాళ్ళను జైలుకు పంపాలి. జైలుకు పంపితే ఏమొస్తుంది, వారి యొక్క జీవితం నాశనం అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు భాగాలుగా విభజించి కూర్చోబెట్టి వారితోనే మాట్లాడించాను, కౌన్సిలింగ్ చేసినాను. బాబు మీరు ఎట్లా అలవాటు అయింది, ఇది ఒక మహారోగం, అదేమీ ఒక కంపలాగా అందరికి ఒక్కొక్కరికి అంటుకున్నారు. ఒకరి ద్వారా ఒకరికి అది ఫస్ట్ ఏం కాదు, ఒకసారి పప్పు కొట్టి చూడంటాడు ఫ్రెండ్ అనేటాడు, లేదంటే బర్త్డే ఉంటుంది, లేదంటే ఇంట్లో పార్టీ చేసుకుంటాడు.